కళాభిమానులకు మా తోటి కళాకారులకు నటీనటులకు అలాగే సాంకేతికులు అందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మిత్రుడు శివప్రసాద్ ఈ సినిమా గురించి ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు చక్కటి కథకుడు మాటల రచయిత లిరిక్స్ కూడా రాస్తాడైన దర్శకత్వం కూడా ఆయన వహించారు ఆయన దర్శకత్వానికి శరణ్ కూడా సాయం చేశాడు బాగాను నేను దాదాపుగా ఒక వారం రోజుల పాటు ఒక మంచి క్యారెక్టర్ అంటే ఒక టీచర్ పాత్రలో నాకు మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు ఈ సినిమా చాలా బాగా వచ్చింది ఈ సినిమాని ప్రేక్షకులు బాగా చూసి ఆదరించి చక్కగా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సినిమాల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అంటే ఏముండదండి పెద్ద సినిమా రిలీజ్ రోజున మానిషోలో గనక బాగోలేదంటే గనక అది చిన్న సినిమా అవుతుంది చిన్న సినిమా గనక మానిషోలో బాగుంది అంటే పెద్ద సినిమా అవుతుంది ఈ మధ్య వచ్చిన బలగం మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సినిమా కూడా మానిషో చూడగానే సినిమా అభిలాష చాలా బాగుంది అని ఒక టాక్ పడిందంటే అద్భుతంగా ఆడుతుంది అలాగే మిత్రుడికి మంచి కలెక్షన్స్ రావాలని ఆర్థికంగా బలం చేకూరాలని సమ్మటి గాంధీ గారిని సరే డాడీ ఎక్కడ ఉన్నారు వెళ్ళిపోయారా సాక్షాత్ ఘంటసాల గారు వచ్చినట్టే ఉంది ఈ డైరెక్టర్కి నాకు పరిచయం చేసేది మా డాడీ సమ్మటి గాంధీ గారు ఈ మూవీలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారండి ఏకైక ఫైట్ సోలో ఫైట్ హీరోతో చాలా అద్భుతంగా ఫైట్ మాస్టర్ నిర్వహించారు ఈ మూవీ చాలా బాగా వచ్చిందండి ఈ మూవీని మీరు అందరూ కూడా చూసి ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సాంకేతిక నిపుణులకు అందరికీ నమస్కారం ఈ సినిమా నేను నటించడానికి ప్రప్రథమైన కారణం పృథ్వీ మా సోదరుడు సినిమా చేస్తున్నారు ఖచ్చితంగా వెళ్ళి యాక్ట్ చేయాలన్నా అంటే వెళ్ళి ఈ సినిమా చేయడం జరిగింది సినిమా మొదలైన మొదటి రోజు నుంచి శివప్రసాద్ గారు పడుతున్న కష్టాలను చూస్తూనే ఉన్నాను ప్రతి మెట్టు చాలా కష్టంగా ఎక్కాడు ఆయన మెల్లిమెల్లిగా మెట్టు మెట్టు ఎక్కి మొత్తానికి ఈ సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చారు దానికి డెఫినెట్గా ఆయన అభినందనీయుడు చాలా మంచి స్క్రిప్ట్ రాశారు అలాగే మంచి దర్శకత్వం చేశారు దీనికి ఈ సినిమాకి హీరోగా మా బాబు అని చెప్పాలి ఎందుకంటే మా బాబుకి చాలా మంచి ఫ్రెండ్ అమర్ అలాగే హీరోయిన్ మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా చేశారు ఒక యాక్షన్ ఫిల్మ్ డెఫినెట్గా ప్రొడ్యూసర్కి ఫుడ్ పెడుతుందన్న నమ్మకం నాకు ఉంది నా నమ్మకాన్ని మొమ్ము చేయదని అనుకుంటున్నాను ఈ సినిమా ద్వారా మా అమ్మకి మంచి పేరు వచ్చి 10 సినిమాలు వచ్చి అలాగే డైరెక్టర్ కూడా మంచి డబ్బులు వచ్చి ఇంకో సినిమా తీసే ధైర్యం రావాలని ఆశిస్తున్నాను సెలవు యాక్చువల్లీ ఈ మూవీ షూటింగ్ అప్పుడు నాకు టైఫాయిడ్ 15 రోజుల పాటు హాస్పిటలైజ్డ్ అయి ఉండి చేయగలనా లేదా అనుకుంటూ వెళ్ళాం ఒక విలేజ్లో గుర్తుందా సార్ మంచి ఎండలండి మేము రావి చెట్టు కింద కూర్చుని ఫోన్ చేసాం అందరం సో ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ మెమరీస్ అవన్నీ బట్ కానీ పృథ్వీ గారు అగైన్ మళ్ళీ నేను డీ గ్లామర్ రోల్ ఇందులో కూడా సో రీసెంట్గా ఆయన ఒక సినిమా చూసి ఏమండి మీరు ఇలా డీ గ్లామర్ రోల్స్ చేస్తారంటే అడిగారు ఇందాక అందుకని మళ్ళీ ఇంకొకసారి నేను అడ్మిట్ చేస్తున్నాను ఏంటంటే ఇందులో కూడా చాలా అద్భుతంగా సన్నగా అలా ఉంటాను అన్నమాట సో బట్ కానీ క్యారెక్టర్ చాలా చాలా బాగా వచ్చిందని చరణ్ గారు నాకు చెప్పడం జరిగింది సార్ ప్రీమియర్ షో ఎప్పుడేస్తారో నాకు తెలీదు సో టోటల్ మూవీ ఇంకా మేము కూడా చూడలేదు బట్ మా క్యారెక్టర్స్ మాకు తెలుసు కాబట్టి డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎంతో శ్రద్ధ పెట్టి చాలా న్యాచురల్ లొకేషన్స్లో తీయడం జరిగింది యాక్చువల్లీ మన అందరూ చెప్పినట్టు ఒక మంచి సినిమా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రొడ్యూసర్ గారికి ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గారికి అలాగే కో డైరెక్టర్ గారికి ఇక్కడ ఉన్న నాకన్నా పెద్ద నటి నటులందరికీ హీరో గారికి హీరోయిన్ గారికి గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పే ముందు మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి సార్ చాలా సౌమ్యుడు చాలా మృదు స్వభావి చాలా చక్కగా ఎప్పుడు కానీ ఆయన మంచి మనసుతోటి పలకరిస్తూ ఒక మంచి అభిలాష అనేటువంటి మూవీని
ప్రారంభించి మాకు కూడా అందులో అవకాశం కల్పించి చాలా చక్కగా ఈ యొక్క సినిమాని తీయడం అనేది జరిగింది. ట్రైలర్లో మనం చూసాం హీరో హీరోయిన్ హీరో గారు ఎంత బాగా అంటే లవ్ సీన్ అప్పుడు కావచ్చు ఎమోషనల్ క్యారెక్టర్స్ డైలాగు పాటలు కానీ చాలా బాగా చేసిండే హీరో గారు సూపర్. అలాగే ఇందులో ఉన్న సీనియర్ నటీనటులు ప్రభాకర్ అన్న కావచ్చు అశోక్ సార్ ప్రతి ఒక్కరు కూడా మనస్సు పెట్టి చేసే విధంగా డైరెక్టర్ గారు చేయించారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్గా ముందు ప్రజల ముందు ప్రజల ఆశిస్సుతో ముందుకు పోతుందని ఆశిస్తూ అలాగే నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అగైన్ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.